నమస్కారం LRT వాళ్ళకు స్వాగతం. ఈ రోజు వార్తలు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరాహార సమ్మె రెండో రోజు చేరుకుంది. ఎల్లారెడ్డిపేట మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె రెండవ రోజు చేరింది. నేను ఎల్లారెడ్డిపేట వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ కార్మికుల సంఘీభావం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సామాజిక కార్మికుల ఐక్యత. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని 24 గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికులకు సమ్మె రెండవ రోజు సమ్మెకు మద్దతు తెలుపుతూ ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు మద్దతు తెలుపుతూ వారికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారి డిమాండ్లకు అనుగుణంగా మా పాలకవర్గం నుంచి నా వార్డు మెంబర్లకు మద్దతు తెలుపడం జరిగింది. ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్మికులు వేడికి రెండో రోజు నుండి సమ్మె కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి ఇలా మాకు కాంగ్రెస్ తరఫున మా కాంగ్రెస్ వాళ్ళు మనకు కూడా మద్దతుగా వచ్చినారు. మా యొక్క ఉన్న డిమాండ్స్ మాకు అమలు చేయాలని చెప్పి మేము ఇంతకుముందు కూడా సమ్మె కాలంలో చేశాము. ఇప్పుడు కూడా అదే పద్ధతిగా కేసీఆర్ ఒప్పుకున్నటువంటిది సఫాయిలకు సలామని, సఫాయిల వేతనము పెంచుతామని, పిఆర్సీ కల్పిస్తానని అన్నటువంటి మాట ఇప్పటి వరకు మాకు స్పందన లేదు. అది 51 జీవో రద్దు చేసి 60 జీవో ప్రకారంగా అన్ని కేటగిరీల వాళ్లకు ఏ రకంగా ఉన్నదో ఆ రకంగా మాకు ఇవ్వాలని చెప్పి మేము మనం చేస్తున్నాం.